రేపే ఎంతో పరమ పవిత్రమైన కార్తీక మొదటి సోమవారం ఈ సోమవారం శివుడికి ఎంతో అత్యంత ప్రీతికరమైనది నార్మల్గానే కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో సోమవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది రేపు అంటే మనకు ఫస్ట్ కార్తీక సోమవారం కాబట్టి సోమవారం తిది రోజున ఏడు నుండి పది పదిహేను లోపు ఎవరైతే ఇది ఒక్కటి వేసి దీపం పెడతారో వారి జాతకం గంటలో మారిపోతుంది వారికి డబ్బు దూసుకు రావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే సర్వ దరిద్రలతో పాటు అనేక రకాల జాతక సమస్యల నుంచి కూడా మీరు అసలు ఈ దీపాన్ని మనం ఎలా పెట్టాలి ఎలా పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించుకుంటే మనకు శివానుగ్రహం కలుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసంగా పరిగణిస్తూ ఉంటాము అన్ని మాసాలకల్లా ఏంటంటే కనుక కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము ఈ మాసంలో ఏంటంటే మన మనసంతా కూడా దేవుడిపై లగ్నం చేసుకుంటాము శివభక్తులకు ఇది గొప్ప పర్వదినమని కూడా చెప్పొచ్చు నార్మల్గా సోమవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇచ్చేసి దీపారాధన చేయటం అలానే కాకుండా శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఇక కార్తీక మాసంలో చెప్పక్కర్లేదు మనకు ఏంటంటే కనుక కార్తీక మాసంలో సోమవారం తప్పనిసరిగా ఏంటంటే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అలా ఒకవేళ కుదరదు అనుకునేవారు ఏంటంటే నార్మల్ స్నానం చేయండి కానీ స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక తప్పకుండా మీరు ఒక మారేడు దళం కానీ లేదంటే చిటిగడంత పసుపుని కానీ వేసేసుకొని స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించాలి చినిగినవి కొంచెము పాత బట్టల్ని ధరించకూడదు మంచి బట్టలు ధరిస్తే చాలా మంచిది శివుడి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఇంకా మనం ఇలా ఆ గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టి ఇలా మనం ఏంటంటే కనుక అండి చక్కగా ఇంటి కార్యక్రమాలన్నీ కూడా పనులన్నీ కూడా చేసుకోవాలి ఉదయం లేచి ఇంటి పనులు వాకిలు ఇవన్నీ కూడా చేసేసుకొని స్నాన కార్యక్రమాలు చేసేసి పూజ గదిలో మనం ఏంటంటే కనుకనండి పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు సిద్ధం చేసుకోవటం అంటే ఏమీ లేదు పెద్ద ఆడంబరంగా ఇక్కడ పూజ చేయాల్సిన అవసరమే లేదండి నార్మల్గా ఏంటంటే కనుక శివుడి అనుగ్రహం మనం ఓం నమ శివాయ అంటే కూడా కలుగుతుంది అలానే మనం సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం ఎలాగైనా సరే చేసుకోవచ్చు అండి చాలామందికి కూడా ఏంటంటే సమయాలు లేక కేవలం దీపారాధన చేస్తారు అలా చేసిన ఆ దీపం శివుడికి చేరుతుంది అలానే కాకుండా ఏంటంటే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కార్తీక మాసంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మొదటి సోమవారం కాబట్టి గుడికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి ఇంట్లో ఏమో శివుడి పటాన్ని క్లీన్ చేసుకుని ఆ తర్వాత కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలను సమర్పించి ఒక రెండు లేదా ఐదు బిల్వ పత్రాలను సమర్పించుకోవాలి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక రండి చక్కగా స్వామివారికి దీపధూప నైవేద్యాలతో మనం పూజ చేసుకోవాలి అంటే దీపము ధూపము నైవేద్యము నైవేద్యం అంటే పెద్దగా చేయాల్సిందేమీ లేదు చిన్న బెల్లం మొక్కను కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టిన ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఆ బెల్లం శివుడికి చేరుతుంది ఇక తర్వాత వచ్చేసి మనం ఏంటంటే ఇంట్లో శివలింగం ఒకవేళ ఉన్నట్టయితే తప్పనిసరిగా అభిషేకం చేయాలి ఎందుకంటే కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం కదా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఏంటంటే అభిషేకం చేయాలి అంటే నీళ్ళతో కానీ లేదంటే కనుక పంచామృతాలతో కానీ కొద్దిగా పాలతో కానీ లేదంటే కనుక పసుపు నీటితో కానీ మనం విభూతితో కానీ ఇలా అభిషేకం చేయొచ్చు అది మన ఇష్టం అనమాట ఇంకెలానైనా సరే ఇలా మనం అభిషేకం చేసుకోవచ్చు గుడికి వెళ్ళినా కానీ మీరు అభిషేకం అయితే చేయడం మర్చిపోకండి అభిషేకం చేయండి అచ్చనే చేయించుకోండి చక్కగా ఏంటంటే శివునికి నమస్కారం చేసుకుని గుడిలో కాసేపు కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇరవై సార్లు నలభై ఒక్కసార్లు పాటించవచ్చు అది మన ఇష్టం ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో ఏంటంటే కనుక అండి ఈ ఆకు మీద దీపం పెట్టుకోవాలి ఈ రోజున కనుక ఈ ఆకు మీద ఇంట్లో దీపం ఎవరైతే పెడతారో వారి ఇల్లు స్వర్గంతో సమానం అవుతూ అయిపోతుంది వారి ఇంట్లోకి ఏంటంటే కనుక దేవతలు అంటే చక్కగా వారి ఇంట్లోకి ప్రవేశిస్తారని చెప్పొచ్చు నార్మల్గా మనం ఏంటంటేనండి మన జాతకంలో మనకు ఎన్నో రకాల కష్టాలు సమస్యలు ఉంటూ ఉంటాయి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం గ్రహాలు అనుకూలించక చండాలమైన జాతకాన్ని తీసుకొని స్థితిగతులు బాలేక ఎన్నో కష్టాలు పడుతూ జీవితంలో మనం ముందుకు వెళుతూ ఉంటాము అలాంటి జాతకాన్ని మనం మార్చుకోవడానికి అలా జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందటానికి ఉపయోగపడే దీపమే ఈ దీపం ఇది కార్తీక మాసంలో ఖచ్చితంగా చాలా మంది కూడా వెలిగి ఇస్తారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఈ దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఈ దీపం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్నగా చేసేసుకునే దీపం అండి అంటే ఇలా మనము పుష్పాలనీ అలంకరించుకుని శివుడి పటానికి ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకున్న తర్వాత దానిని పైన ఏంటంటే బిల్వ పత్రం ఉంటుంది కదండి ఆ బిల్వ పత్రాన్ని పెట్టండి ఆ బిల్వ పత్రానికి ఏంటంటే కనుక ఈ బిల్వ పత్రం అంటే త్రిమూర్తులు త్రిమార్తలుగా చెప్పబడుతుంది ఈ బిల్వ పత్రం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అలాగే కాకుండా ఈ బిల్వ పత్రానికి కుంకుమ పసుపు గంధంతో మూడు భాగాలుగా మనం బొట్టు పెట్టుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత దానిపైన ప్రమిదను పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు ఆవునేతి కానీ నువ్వుల నూనెను కానీ ఏదైనా సరే పోయొచ్చు పో తర్వాత అందులో ఏంటంటే కనుక బెల్లం అందరి ఉంటుంది కదా మీ జాతక సమస్య తీరిపోవాలని అలానే కాకుండా మనం పెట్టే దీపం శివుడికి చేరాలని అలానే వచ్చేసి మన సమస్య అంతా కూడా తొలగిపోయి మన కష్ట ఐశ్వర్యాలు కలగాలని మన ఇల్లు తులతూగుతూ ఉండాలని మన జీవితం ఎప్పుడు కూడా బాగుండాలి దైవానుగ్రహంతో నిండిపోయి ఉండాలని మనం కోరుకుంటూ అందులో చిటికడంత బెల్లాన్ని వేసేసి ఆ దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా ఎవరైతే దీపాన్ని పెట్టుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వారి జీవితంలో అంటే సంతోషము శ్రేయస్సు కలుగుతాయి వారి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వారికి అష్టైశ్వర్యాలు కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఈ దీపం ఏంటంటే కనుక మనకు మనం సమయం చెప్పాం కదా ఈ సమయం ఏంటంటే ఏడు గంటలు ఉదయం అండి ఉదయం ఏడు గంటల నుంచి నార్మల్గా తొమ్మిది పదిహేను లోపే పెట్టుకుంటారు కాకపోతే అంత సమయం అంటే చాలామందికి కూడా సరిపోదు కొంతమందికి బిజీగా ఉంటారు కాబట్టి ఆ సమయం చాలక ఇంకా కొంచెం సమయం ఉంటే బాగుండనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పది పదిహేను లోపు కూడా ఈ దీపం పెట్టవచ్చు ఈ దీపం పెట్టడం వల్ల రాహుకాలంలో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా రాహు కేతు ప్రభావాలు తొలగిపోతాయి గ్రహాలు స్థాయిలో ఉంటూ స్థితిగతికి వస్తాయి దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి మన తలరాతను మార్చేసి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని అని చెప్పొచ్చు ఇలా ఈ దీపం ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం అలానే కాకుండా బెల్లం దైవానికి ఇష్టమైన పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది దీపంలో వేసి వెలిగించుకున్నాం కాబట్టి ఆ దీపం డైరెక్ట్గా భగవంతుడికే చేరుతుంది ఆ భగవంతుడు దీపాన్ని తీసుకొని ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తాడని మనకు పురాణం చెబుతుందన్నమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి చిటికడే వేయండి ఎక్కువగా వెయ్యకండి చిటికడ వేసేసి దీపం పెట్టవచ్చు చాలా మంది కూడా లవంగాలు యాలకులు వేసి పెడతారు అలా కూడా పెట్టవచ్చు కానీ మన జాతకాన్ని మనం మార్చుకోవాలంటే ఇలా బెల్లంతో దీపం పెట్టుకుంటే గ్రహాలు స్థితిగతిలోకి వచ్చి మనం పట్టిందల్లా బంగారం లాగా మార్చడానికి ఉపయోగపడతాయి అనమాట చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎవరికైతే గ్రహస్థితి బాగాలేదని బాధపడి చండాలంగా జాతకం ఉందనుకుంటారో అలాంటి వాళ్ళే ఈ దీపం పెట్టుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే దీపం ఏంటంటే కనుకనండి శని ప్రభావాన్ని తొలగించుకునే దీపం ఈ దీపాన్ని కూడా ఈ రోజున పెట్టుకుంటారు ఈ దీపం ఏంటంటే మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ పెట్టండి వేస్టాన్ని బట్టి మీరు ఏ పూటనైనా సరే పెట్టుకోవచ్చు కానీ అలా అని మీరు బెల్లము ఇప్పుడు చెప్పే వస్తువుని మాత్రం కలిపి మీరు దీపారాధన చేస్తే పెద్దగా ఫలితం ఉండదు దేనికి దానికే మనం సపరేట్గా చేసుకోవాలి అన్ని కలిపి ఒకటే దీపంలో వేసి పెట్టుకున్న అంతగా మనం ఫలితాలు అయితే రావు కదా అవి మనకు అనుకూలించవు అలానే ఏంటంటే మనకి ఇబ్బందులను తెచ్చి పెడతాయి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి దీపం పెడతాం కదా పెట్టిన తర్వాత మీకు ఒకవేళ శని ప్రభావాలు అధికంగా ఉన్నాయి శని పట్టి పీడిస్తుంది ఏ పని చేసినా కానీ శని ద్వారా అయితే మేము ఇబ్బంది పడిపోతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక మిర్యాన్ని తీసేసుకుని ఆ దీపంలో వేసేసుకొని వెలిగించుకొని మా శని బాధలన్నీ కూడా పోవాలనేసి చక్కగా ఏంటంటే శివరికి నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది అలా కూడా శని నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది లేదంటే కనుక ఉదయం బెల్లం దీపం పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే సాయంత్రం ఇలా మిరియాలతో కూడా దీపారాధన చేయొచ్చు అలా కూడా మనకు ఫలితాలు అయితే వస్తాయి అలా శని ప్రభావాలు తొలగిపోతాయి రాహుకేతు ప్రభావాలు అనేక రకాల ఇబ్బందులు గ్రహస్థితిలో మార్పులు అలా అనే స్థితిగతి మెరుగుపడి మనకంతా కూడా మంచి జరిగి మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో మనం ఏంటంటే కనుక ఏంటంటేనండి సక్సెస్ని సాధించి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలను కూడా తెరిపించుకొని ఐశ్వర్యాన్ని కూడా పొందే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేసేసి ఫలితాలను పొందవచ్చు ఈ రెండు దీపాలు మీ జీవితాన్ని మారుస్తాయి అలానే కాకుండా ఏంటంటే పెట్టే ఆకులు ఉన్నాయి కదా ఇవి పరమ పవిత్రమైన ఆకులు ఆకులు ఇవి చాలా చాలా శక్తివంతమైన ఈ ఆకులకు అత్యంత శక్తి ఉంటుంది ఇవి అత్యంత పవిత్రతను కలిగి ఉంటాయి బిల్వ పత్రం అనేది ఏంటంటే కనుక స్వామివారికి అంటే ముఖ్యంగా శివుడికి చాలా ఇష్టకరమైనదండి బిల్వ పత్రము ఆ శివయ్యకి ఇష్టమైన అంటే పత్రము ముందే మనం ఏంటంటే మీద దీపం పెడుతున్నాము అలా పెట్టడం వల్ల మనకు అదృష్టం కూడా కలుగుతుందన్నమాట అలానే ఏంటంటే సంపాదన పెరుగుతుంది అలానే మనకు అంటే డబ్బు ముఖ్యంగా దూసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉపయోగపడే దీపాలు కాబట్టి ఈ విధంగా చేసేసి పొందండి కార్తీక మాసంలో మొదటి రోజు కాబట్టి తప్పకుండా ఒకవేళ మీరు అండి గుర్తుపెట్టుకోండి ఇలాంటి నియమాలను ఆచరించుకోవాలి ఏమీ లేదండి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకుని దీపం పెట్టుకొని ఆ తర్వాత శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకొని కొంచెం సేపు శివాలయంలో కూర్చొని మనం ఏంటంటే శివనామాన్ని పఠించుకోవాలి అలా కుదరకపోతే ఇంట్లోనే మనం శివలింగం ఉంటే శివలింగాన్ని అభిషేకించుకొని ఆ తర్వాత మనము అంటే ఇలా దీపారాధన ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత కాసేపు ధ్యానంగా కూర్చొని ఓం నమ శివాయ అనేసి పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా పఠించాలండి అలా పఠిస్తే ఏంటంటే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి జీవితాలు మారిపోతాయి శివనగ్రహం కలుగుతుంది కార్తీక మాసము ఒక గొప్ప పర్వదినంగా అంటే మనకు పరిగణించబడుతుంది ఈ మాసంలో ప్రతి రోజు కూడా పండగ దినమే అని చెప్పొచ్చు ప్రతిరోజు కూడా ఏంటంటే కార్తీక స్నానాలు చేయటం దీపారాధన చేయటం అలానే కాకుండా ఏంటంటే శివకేశవులని ఆరాధించటం భజన శివ అలాగే కాకుండా ఏంటంటే కార్తీక పురాణం కార్తీక అస్తోత్రాలు ఇవన్నీ కూడా పఠించుకుంటూ మనం ఏంటంటే కనుక దైవంపై మనసుని లగ్నం చేసేసుకుని నిష్ట నియమాలతో ఈ మాసం అంతా గడుపుతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మాసంలో మనము మూడు మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా వెలిగిస్తూ ఉంటాము ఇలా కూడా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను పొందుతామని భావిస్తూ ఉంటాము అలానే మనకు ఏంటంటే కనుక పవిత్రమైన మాసంగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి కార్తీక మాసాన్ని మించిన మాసం ఇంకా ఏది లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే కార్తీక మాసానికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా ఇందులో వచ్చే సోమవారాలు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా పవిత్రత ఉంటుంది ఈరోజు చిన్న పని చేసినా దానం చేసినా అలానే కాకుండా ఏంటంటే కనుక దీపం పెట్టినా మనం శివారాధన చేసి చేసిన జపము చేసినా లేదంటే గనక శివనామాన్ని పఠించడం మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సర్వ దరిద్రాలు పోతాయి పాపాల నుంచి మనం బయటపడతాము మనకు విముక్తి కలుగుతుంది సర్వలోక ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా మనం కొన్ని పనులను ఈరోజు ప్రత్యేకించి చేసుకోవటం వల్ల మన స్వర్గానికి పోయే అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించేసి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి ఈ దీపాలు అయితే చక్కగా ఉపయోగపడతాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి చేసేసుకోండి ఇంకా మీకు అనమాట ఈ రోజున కూడా మీకు తోచినంత దానం చేయండి దానం చేస్తే మంచిది అనమాట శివుడు సంతోషిస్తాడు ముఖ్యంగా దానం చేసిన మూగజీవాలకు దాన వేసిన అంటే మూగజీవాలకు ఆహారం పెట్టిన శివుడికి చాలా సంతోషం కాబట్టి ఏంటంటే శివానుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ దీపం అండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ దీపం పెట్టుకోండి ఇదేంటంటే కనుక అండి నారికేళ్ల దీపము ఇదేంటంటే కనుక చాలా పవిత్రమైన దీపము ఈ దీపం ఏంటంటే శివుడికి అంకితం చేయబడుతుంది ఈ దీపం ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్క సోమవారం సరే వెలిగించాలని చెబుతూ ఉంటారు ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు కోటి జన్మల పుణ్యంతో పాటు శివానుగ్రహంతో పాటు మన కోరిక ఏది కోరిక అంటే ఏది కోరుకున్నా సరే అది జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పొచ్చు నారికేల దీపం ఏంటంటే నండి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలామంది కూడా కార్తీక మాసంలో ఆచరిస్తూ ఉంటారు అంటే నార్మల్గా సోమవారాలు కూడా పెట్టుకుంటారు కానీ కార్తీక మాసంలో తప్పకుండా పెడతారు మర్చిపోకుండా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన కోరిక ఎంత పెద్దదైనా సరేనండి తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట ఏ కోరిక కోరుకున్నా ఈ దీపం పెట్టేసి ఆ పరమశివుడు ఆ కోరికను తీరుస్తాడని కూడా భక్తుల విశ్వాసం అనమాట భక్తులు ఎక్కువగా నమ్మేసి పెట్టే దీపమే ఈ నారికేళ్ల దీపం అని చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఒకవేళ ఈ సోమవారం మిస్ అయిపోతే మళ్ళీ సోమవారం అనేసరి పెట్టుకోవచ్చు అలా కూడా మనకి ఏంటంటే ఫలితాలు అయితే అన్నమాట ముందుగా మనం ఏం చేయాలంటే కనుక ఒక కొబ్బరికాయని కొట్టుకొని ఆ తర్వాత అందులో నుంచి సగం చిప్పని తీసుకోవాలి కొబ్బరి చిప్పని తీసేసుకున్న తర్వాత అందులో నీళ్లు లేకుండా కొంచెం శుభ్రంగా తుట్ చేసుకోవాలి తర్వాత ఒక మనం ఏంటంటేనండి వెండి ప్లేట్ని తీసుకుని దాని నిండా అంటే దాని నిండా అంటే కనుక మన దోషితో అంటే దోషులతో ఏంటంటే ఒక దో ఒక దోషుడు బియ్యాన్ని పోసేయాలి పోసేసిన తర్వాత మనము ఆ నారికేళ్ల ఆ చిప్ప ఉంది కదండి ఆ కొబ్బరి చిప్ప అందులో నువ్వుల నూనెను కానీ లేదంటే మన స్తోమతకు తగ్గట్టు ఆవిడ కానీ కాని కూడా పోయొచ్చు కానీ చాలా మంది నువ్వుల నూనెతోనే వెలిగిస్తూ ఉంటారు కాబట్టి మీరు కొబ్బరి చిప్పని ఆ బియ్యం మధ్యలో పెట్టేసి ఆ తర్వాత అందులో మూడు ఒత్తులను విడివిడిగా వేసేసి దీపం వెలిగిస్తే ఏంటంటే ఆ దీపం అంటే దేవుడికి చేరుతుంది అంటే ఇలా మనం ఏంటంటే ఆ దీపం శివుడు అందుకుంటాడని చెప్పబడుతుంది అనమాట ఈ దీపం శివుడికి చాలా ప్రీతికరమైనది అష్ట ఐశ్వర్యాలను కలిగించే దీపము అలానే కాకుండా మన జీవితాన్ని మార్చే దీపం మన కోరికని తీర్చే దీపం అనమాట ఇలా ఏంటంటే మనము నువ్వుల నూనెను పోసేసి ఆ బియ్యం మధ్యలో ఈ దీపాన్ని పెట్టుకుని మూడు ఒత్తులను వేసేసి వెలిగించేటప్పుడు మన కోరిక చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ దీపానికి ఖచ్చితంగా పుష్పాలను పెట్టాలండి పుష్పం లేనిది ఆ దీపం వెలిగించకూడదు అందుకే మన దగ్గర ఏ పుష్పం ఉంటే ఆ పుష్పం పెట్టవచ్చు బంతి పూలు కానీ లేదంటే కనుక ఎరుపు రంగులో ఉండే మందార పూలు గులాబీ పూలు ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే తెల్ల జిల్లడు పూలను కూడా పెట్టవచ్చు అలా కూడా మనకు ఫలితాలు అయితే వస్తాయి అలాగే ఆ దీపం ఒకటే పెట్టకూడదు చిన్న బెల్లముక్కలను నైవేద్యంగా పెట్టేసి దీపం వెలిగించుకుంటే శివా అనుగ్రహం కలిగి మనం ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది తప్పనిసరిగా మన ఫలితాలను చూసి పార్వతుల అనుగ్రహం కలిగి ఇంకా మనము ఎలాంటి కోరికలనైనా సరే తీర్చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి